హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం హైదరాబాద్ ఎన్ఎండిసిలో మూడు వందల నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గాను అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి హైదరాబాద్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి గాను ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అనేది తాజాగా విడుదల చేయడం జరిగింది అతి తక్కువ విద్యార్హతతో భర్తీ చేయబడేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అందరూ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలను మనం చూసినట్లయితే కనుక ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ వచ్చేసి పదకొండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఒకటి మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఒకటి ఇక ఆఫ్లైన్ ఆఫ్లైన్ మోడ్లో కనుక దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే పదిహేనవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ముందు వరకు కూడా దరఖాస్తులను పంపవాలేను ఇక నెక్స్ట్ చూసినట్లయితే కదా ఇక నెక్స్ట్ వచ్చేసి విభాగాల వారీగా ఖాళీలు విభాగాల వారీగా ఖాళీలను చూసినట్లయితే దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ట్రైనీస్ ఈ విభాగంలో బిఐఓఎం కిరణుల్ కాంప్లెక్స్ దీనిలో ముప్పై ఐదు పోస్టులు అనేవి కలవు అదేవిధంగా బిఐఓఎం బచెలీ కాంప్లెక్స్లో ముప్పై ఖాళీలు అనేవి కలవు అంటే మొత్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ట్రైనీస్ ఈ విభాగంలో మొత్తంగా చూసినట్లయితే రెండు కాంప్లెక్స్లో మొత్తంగా చూసినట్లయితే అరవై ఐదు ఖాళీలు అనేవి కలవు నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ ట్రైనీ ఈ విభాగంలో డెబ్బై ఆరు ప్లస్ డెబ్బై రెండు మొత్తంగా నూట నలభై ఎనిమిది ఖాళీలు అనేవి కలవు ఇక నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైని ఈ విభాగంలో రెండు కాంప్లెక్స్లను కలుపుకొని నలభై తొమ్మిది ప్లస్ ముప్పై రెండు ఎనభై ఒక్క ఖాళీలు అనేవి కలవు ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాస్టర్ గ్రేడ్ టూ ట్రైనీ బ్లాస్టర్ గ్రేడ్ టూ ట్రైని దీనిలో మొత్తంగా ఖాళీలు చూసినట్లయితే ఒక ఖాళీ అనేది ఉంది అది బిఐఓఎం బచేలీ కాంప్లెక్స్లో ఒక ఖాళీ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎంసీఓ గ్రేడ్ త్రీ ట్రైనింగ్ దీనిలో తొమ్మిది ఖాళీలు అనేవి కలవు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మూడు వందల నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇక అర్హతలు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే మనం మిడిల్ పాస్ అంటే హై స్కూల్ లెవెల్ మిడిల్ పాస్ అంటే టెన్త్ పాస్ అయిన వారు లేదా ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వారు అందరూ కూడా ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే కనుక ఐటీఐలో వెల్డింగ్ ఫిట్టర్ మెషినిస్ట్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఆటో ఎలక్ట్రీషియన్ విభాగాలలో ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మెయింటెనెన్స్ అసిస్టెంట్స్ మెకానిక్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సును పూర్తి చేసిన వారు మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ మెట్రిక్ ఐటీఐ విత్ బ్లాస్టర్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మరియు బ్లాస్టింగ్ ఆపరేషన్లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు బ్లాస్టర్ గ్రేడ్ టూ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను చేసుకోవచ్చు ఇక లాస్ట్ విభాగంలో మే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎంసీఓ గ్రేడ్ త్రీ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ మోడ్లో లేదా ఆఫ్లైన్ మోడ్లో రెండింటిలోనూ మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్లైన్ మోడ్లో అయితే మాత్రం పదిహేనవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తులను చేసుకోవచ్చు దరఖాస్తులకు ప్రారంభ తేదీ పదకొండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఒకటి ఇక ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తులను పంపాలి అని చెప్పి అనుకునేవారు అడ్రస్ చూసినట్లయితే కనుక బాక్స్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ త్రీ పోస్ట్ ఆఫీస్ హుమాయూన్ నగర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ అనే అడ్రస్కి మీరు ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తులను పంపవలను ఇక దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు దరఖాస్తుకు ఫీజు కనుక చూసినట్లయితే కనుక జనరల్ లేదా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు నూట యాభై రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించవలెను ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులైతే మాత్రం ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించిన అవసరం అనేది లేదు ఇక జీతం జీతం విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ దీనిలో ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్కి ఫీల్డ్ అటెండెంట్ ట్రైని మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ ఇంకా మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ ఈ విభాగాల వారికి ముందు ఫస్ట్ పన్నెండు నెలలు పద్దెనిమిది వేల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వీరికి పన్నెండు నెలలు దాటిన తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్కి పద్దెనిమిది వేల ఐదు వందల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక బ్లాస్టర్ గ్రేట్ టూ ట్రైనీ మరియు ఎంసీఓ గ్రేడ్ త్రీ ట్రైనింగ్ ఈ రెండు విభాగాల వారికి ఫస్ట్ పన్నెండు నెలలు పంతొమ్మిది వేల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది పన్నెండు నెలలు దాటిన తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఉంటాయి కదా దానికి దానిలో అయితే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక పన్నెండు నెలలు ప్లస్ ఆరు నెలలు మొత్తంగా పద్దెనిమిది నెలల ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీరికి రెగ్యులైజేషన్ కింద స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ ఈ విభాగం వారికి పద్దెనిమిది వేల ఒక వంద ప్లస్ అన్ని అలవెన్స్లు కలుపుకొని వీరికి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్య జీతం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ ఈ విభాగం వారికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ప్లస్ అన్ని రకాల అలవెన్స్ను కలుపుకొని ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంటుంది అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ట్రైనీ ఈ విభాగం వారికి ఎలక్ట్రికల్ ట్రైనీ ఈ విభాగం వారికి కూడా సేమ్ పద్దెనిమిది వేల ఏడు వందల నుంచి ఇరవై ఏడు వేల మధ్య జీతం అనేది ఉంటుంది ఇక బ్లాస్టర్ గ్రేట్ టూ ట్రైనీ విభాగం వీరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని ముప్పై వేల వరకు కూడా జీతం అనేది ఉంటుంది ఎంసీఓ గ్రేట్ త్రీ ట్రైనింగ్ ఈ విభాగం వారికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని ముప్పై వేల వరకు కూడా జీతం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి వారు అంటే ఇది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక చెప్పినటువంటి పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ ఫర్ బిఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్ దీనిలో ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ వారికి వివిధ రకాలుగా రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి ఇక బిఐఓఎం బచేలీ కాంప్లెక్స్ దీనిలో రిజర్వేషన్లు అనేవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ వారికి కూడా వివిధ రకాలుగా రిజర్వేషన్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎంపిక విధానం అనేది ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ విభాగం వారికి ఫస్ట్ లెవెల్లో బ్రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత సెకండ్ లెవెల్లో ఫిజికల్ అబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ విభాగం కాకుండా మిగిలిన నాలుగు విభాగాల వారికి ఫస్ట్ బ్రిటన్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ విభాగం వారికి క్వశ్చన్ పేపర్ అనేది ఏ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సెవెంటీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది నెక్స్ట్ థర్టీ మార్క్స్కి న్యూమెరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి థర్టీ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది మొత్తంగా హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ ఈ విభాగం వారు కాకుండా మిగిలినటువంటి విభాగాల వారికి పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్ వారి సబ్జెక్ట్కి సంబంధించి థర్టీ మార్క్స్ అనేది ఉంటుంది అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సెవెంటీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా న్యూమెరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి థర్టీ మార్క్స్ మొత్తంగా చూసినట్లయితే దీనిలో పార్ట్ వన్లో థర్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ టూలో హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అనేది ఉండడం జరుగుతుంది మరి ఆఫ్లైన్లో దరఖాస్తులను పంపవలసిన చిరునామా వచ్చేసి పోస్ట్ బాక్స్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ త్రీ పోస్ట్ ఆఫీస్ హుమాయూన్ నగర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ అనే అడ్రస్కి ఆఫ్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో